Happy welcome to Ananda Academy of Education. Binomial theorem cheptunnamu. Problem set 1 lo 5 sums ichanu. 5 sums lo this is the fourth one. Ma channel subscribe cheyandi Ananda Academy of Education. Share cheyandi, like cheyandi. Ivi intermediate to problems ivanni kuda MCQ JEE orientation lo cheptunnanu. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇంకా క్లాసెస్ అన్ని కూడా దగ్గర దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తే బైనామి థియరీ వంద డౌట్ లేకుండా ఉంటుంది. మీరు ఎంసెట్కైనా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలన్నా కానీ ఈ సమ్స్ బాగా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. ప్రూవ్ దట్ సి జీరో ప్లస్ టూ సి వన్ టూ సి వన్ plus 3c2 plus and so on plus n plus 1 into cn equal to 2 power n plus n into 2 power n minus 1 that equal to n plus 2 into 2 power n minus 1. మనకు ఆన్సర్స్ లో 2 ఆన్సర్స్ ఇచ్చారు అంటే దీని నుండి దీన్ని ప్రూవ్ చేయాలి. దీని నుండి ఇది వస్తుంది. సంబంధించి చాలా సింపుల్, చాలా సింపుల్, ఎందుకంటే ఆల్రెడీ మనం 3 సమ్స్ చేసినాం కాబట్టి చాలా సింపుల్. ఎలాగంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు సి జీరో ప్లస్ టూ ఇంటూ సి వన్ ప్లస్ త్రీ ఇంటూ సి టూ ప్లస్ అండ్ సో ఆన్. లేదు యార్డులు రాయాలంటే చూడండి, సి జీరో టూ ఇంటూ సి వన్ త్రీ ఇంటూ సి టూ. నెక్స్ట్ టర్మ్ ఏమైంటుంది, ఫోర్ ఇంటూ సి త్రీ, ఫోర్ ఇంటూ సి త్రీ. ఆ నెక్స్ట్ టర్మ్ ఏమైంటుంది, ఫైవ్ ఇంటూ సి ఫోర్. అంటే ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ సఫిక్స్ కంటే ఒక ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై వన్. ఇక్కడ సఫిక్స్లో టూ ఉంటే కోఎఫిషియంట్ త్రీ, సఫిక్స్లో త్రీ ఉంటే కోఎఫిషియంట్ ఫోర్, అలా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ సిఎన్. ఇది మనకి ఇచ్చిన ఎల్హెచ్ఎస్. దీని నుండి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి మనం. దిస్ ఈక్వల్ టు సి జీరో టూ సి వన్. నేను స్ప్లిట్ చేసి రాస్తున్నాను. టూ సి వన్ అంటే సి వన్ ప్లస్ సి వన్, త్రీ సి టూ సి టూ ప్లస్ టూ సి టూ, అంతే కదా. 3C2 అంటే C2 ప్లస్ 2C2 గా స్ప్లిట్ చేశాను అంటే కొట్టాను. అలాగే 4C3 ప్లస్ C3 ప్లస్ 3C3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ N ప్లస్ 1 CN ప్లస్ NCN రాసుకోవచ్చు కదా. CN ప్లస్ N ఇంటూ CN ఇవి సి త్రీ ప్లస్ త్రీ సి త్రీ సి త్రీ ఫోర్ సి త్రీ ఫోర్ సి త్రీ వచ్చింది కదా. అలాగే టూ సి టూ సి టూ ప్లస్ టూ సి టూ అంటే సి టూలు ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు త్రీ సి టూ ఇలా. దిస్ ఈక్వల్ టు సి జీరో ప్రతి దాని నుంచి ఒకటి యాడ్ చేసుకోండి, సి వన్ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ ప్లస్ సి ఫోర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సిఎన్. ఇది ఒక బ్రాకెట్గా ప్లస్ సి వన్ ప్లస్ టూ సి టూ ప్లస్ త్రీ సి త్రీ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ సిఎన్ ఎన్ ఇంటూ సిఎన్. చూడండి, సి జీరో సి వన్ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ, దీని కూడా స్ప్లిట్ చేసి రాస్తే సి ఫోర్ ప్లస్ సి ఫోర్ వచ్చింది కదా. కాబట్టి సి ఫోర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సిఎన్ ప్లస్ ఈ టూ సి వన్స్ నుంచి ఒక సి వన్ రాసాం ఈ బ్రాకెట్స్లో. ఇక్కడ సి వన్ ఉంది, సి వన్ ప్లస్ టూ సి టూ ప్లస్ త్రీ సి త్రీ ప్లస్ సి ఫోర్ ప్లస్ ఫోర్ సి ఫోర్ ప్లస్ ఫైవ్ సి ఫైవ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్సిఎన్ ఆ విధంగా.
डीसी ईक्वल टू इकड़े जाति उंडाली मोत्तम टू पवर एन टू पवर एन एंदुकंटे सी जीरो सी वन सी टू सी थ्री सी फोर अंड सी एन आल दीज आर सम ऑफ बाइनोमियल कोएफिशिएंट्स द्विपद गुणकाल मोत्तम इदी द्विपद गुणकाल मोत्तम टू पवर एन द्विपद गुणकाल मोत्तम टू पवर एन मोत्तम टू पवर एन प्लस इदी सी वन प्लस टू इंटू सी टू प्लस थ्री इंटू सी थ्री प्लस एंड सो ऑन प्लस एन इंटू सी एन इदी फस्ट प्रॉब्लम इदी मनं इच्चिन फस्ट प्रॉब्लम मन इच्छा प्रॉब्लम सेट वन दिस इज द फस्ट प्रॉब्लम ऑलरेडी वी हैव प्रूव्ड दी प्रूव एंत दीन वालू एंत एन इंटू टू पवर एन माइनस वन वे दीन वालू एंत सी वन प्लस टू सी टू प्लस थ्री सी थ्री प्लस एन सो वन प्लस एन सी एन प्रॉब्लम सेट वन फस्ट प्रॉब्लम इधी ఎంత దాని దీని వాల్యూ ఎంత వచ్చింది n ఇంటూ 2 పవర్ n మైనస్ 1 వచ్చింది కాబట్టి c0 ప్లస్ c1 ప్లస్ c2 ప్లస్ c3 ప్లస్ c4 ప్లస్ n so on ప్లస్ cn అంటేనేమో 2 పవర్ n ఈ వాల్యూ ఏమేమో n ఇంటూ 2 పవర్ n మైనస్ 1 సో సమ్ చేసేసాం అయిపోయింది దీని వాల్యూ c0 ప్లస్ 2c1 ప్లస్ 3c3 3c2 ప్లస్ n so on ప్లస్ n ప్లస్ 1 ఇంటూ cn equal 2 power n into n plus 2 power n plus n into 2 power n minus 1 వచ్చేసింది అది వచ్చేసింది దాని నుండి నెక్స్ట్ స్టెప్ ఇది ఏముంది అక్కడ this equal to 2 power n minus 1 ఉంది ఇక్కడ 2 power n ఉంది కాబట్టి దీన్ని 2 into 2 power n minus 1 గా రాసుకోవచ్చు కదా plus n into 2 power n minus 1 This equal to 2 power n minus 1 ఇక్కడ ఉంది 2 power n minus ఇక్కడ ఉంది కాబట్టి 2 power n minus 1 కామన్ తీసుకుంటే 2 plus n into 2 power n minus 1 ఇదేగా n plus 2 అన్న 2 plus n అన్న ఒకటే కదా కాబట్టి n plus 2 into 2 power n minus 1 వచ్చేసింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే सम आफ दि बैनामिक कोएफिशिएंट्स दिन वाल्यू गुर्तपेवाली टू पवर एन अलागे सी वन प्लस टू सी टू प्लस थ्री सी थ्री प्लस एन सो वन प्लस एन सी एन दिन वाल्यू एन इंटू टू पवर एन माइनस वन अवतनी इतना गुर्तपेवाली गुर्तपेटे सम चाल ईजी उसे सम फस्ट सम उड़ी बैनामियल सम आफ दि बैनामिक कोएफिशिएंट्स आ फार्मुला उदी गुर्तपेवाली सो नेक्स्ट फोर सम्स अयिपोयिन फिफ्त सम नेक्स्ट चूद्दाम।